నమస్కారం ఆరోగ్యమంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ ప్రియదర్శిని గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి సకులకు వారు ఏం తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? డాక్టర్ గారు, మరి ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి సకులకు ఏ విషయాన్ని తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం అందరికీ ఉపయోగపడేది యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు అందరికీ పబ్లిక్లో ఒక టాక్ ఉంది ఫ్యాట్, అది కూడా ఎటువంటి ఫ్యాట్ తీసుకోవాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏమిటి? అది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే, ఇప్పుడు మనం ఎవరిని కదిలించినా సరే కొంచెం ఇమ్యూనిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే కనుక మనం ఆ ఇమ్యూనిటీ పెరగడానికి ఎటువంటిది తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, పబ్లిక్లో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేకపోతే కనుక ఇప్పుడు ఎవరైతే హార్ట్కి సంబంధించిన పేషెంట్స్, ఎస్పెషల్లీ గుండెకి సంబంధించిన పేషెంట్స్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న పేషెంట్స్, వాళ్ళు ఏంటంటే మమ్మల్ని డాక్టర్ గారు ఒమేగా 3 ఫుడ్స్ ఎక్కువ తినమన్నారు, లేకపోతే కనుక ఒమేగా తీసుకుంటే ఇది మంచిదంట అనేవి చాలామంది వస్తుంది. సో అసలు ఈ ఒమేగా 3 అంటే ఏంటి? యాక్చువల్గా ఫ్యాట్స్లో కొన్ని రకాలు ఉన్నాయన్నమాట, చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ రెండు ఉన్నాయి. సో ఈ మనకి మంచి కొలెస్ట్రాల్ పెరగాలి అంటే కనుక ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది ఎక్కువ తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. బట్ ఈ మంచి కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం, సో మొదటిది ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం. ఎవరైతే వ్యాయామం అనేది చక్కగా రెగ్యులర్గా చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. సెకండ్ థింగ్, డైట్ ద్వారా ఎలాగ ఒమేగా 3 తీసుకోవాలి అంటే కనుక అది నేను చెప్తాను. బట్ ఆ ఒమేగా 3 తీసుకోవడం వల్ల, ఆ ఫ్యాట్ అనేది తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తర్వాత ఎవరైతే గర్భిణీ స్త్రీలు, అంటే ఒకవేళ కన్సీవ్ అవ్వకముందు నుంచి ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఫుడ్స్ ఉన్నవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుందన్నమాట. తర్వాత ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా వాళ్ళ డైట్లో తీసుకోవడం వల్ల ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, తర్వాత ఏంటంటే బేబీ ఐక్యూ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే కొన్ని రీసెర్చర్స్ చెప్పినాయి, ఎవరైతే ప్రెగ్నెంట్తో కానీ, లేకపోతే కనుక డెలివరీ అయిన తర్వాత, అంటే ఒక 6 మంత్స్ పాలు ఇస్తున్నా లేకపోతే 1 ఇయర్ పాలు ఇస్తున్నా అంటే కనుక ఎవరైతే వీళ్ళు 2 ఇయర్స్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నారు అనుకుంటే కనుక వాళ్ళల్లో ఈ బ్యాక్ పెయిన్ అనేది, నడినొప్పి అనేది నివారించవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా ఎదుగుతుంది, వాళ్ళు బాగా చురుకుగా ఉంటారు. తర్వాత ఐక్యూ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కొన్ని రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేస్తారో పుట్టబోయే పిల్లలు బాగా ఐక్యూతో పుడతారు అనేది కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. తర్వాత థర్డ్ థింగ్, ఇప్పుడు చాలామంది అడుగుతారు డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మేము ఇదే కంటిన్యూ చేయాలా, ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నాము, ఈ ఒమేగా 3 తీసుకోమన్నారు డెలివరీ అయిన తర్వాత అంటే, ఎప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే మీరు కంటిన్యూ చేస్తారో మీ మిల్క్ ద్వారా బేబీకి ఈ ఒమేగా 3 అనేది పాస్ అవుతుంది అనమాట. ఆ ఒమేగా 3 పాస్ అవ్వడం వల్ల బ్రెయిన్ అనేది బాగా ఎదుగుతుంది. తర్వాత ఎవరైతే ఇన్ఫాంట్స్లో ఈ ఫుడ్ అలర్జీస్ కానీ ఏవైతే వస్తున్నాయో, ఎవరైతే ఈ ఒమేగా 3 తీసుకుంటారో ఈ ఫుడ్ అలర్జీస్ అనేవి రాకుండా మనం నివారించవచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఇన్ఫాంట్స్ ఫుడ్ అలర్జీస్. తర్వాత ఇప్పుడు సపోజ్ ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకుందాము, సో మనం ఈ బేబీని కానీ తీసుకున్నాం అనుకో, వెంటనే కనుక ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ బేబీకి వచ్చే అవకాశాలు ఎక్కువ అనమాట. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి, ఈ రోగ నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ చేయాలంటే ఈ ఒమేగా 3 ఫుడ్ ఉన్న ఆహారము తల్లులు మంచిగా తీసుకోవాలి. దెన్ సెకండ్ థింగ్, ఈ ఒమేగా 3 తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి, తర్వాత గుండెకి సంబంధించిన వ్యాధులు అనేవి మనం రాకుండా నివారించవచ్చు. ఈ చంటి పిల్లలు ఎస్పెషల్ ఏంటంటే జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది, నాడీ వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి అవుతుంది ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల. సో ప్రతి ఒక్కరూ కూడా డైలీ డైట్లో ఎంతో కొంత ఈ ఒమేగా 3 ఫ్యాట్ అనేది ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మరి డాక్టర్ గారు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఏ ఆహార పదార్థాల్లో లభిస్తుంది? సో ఈ ఒమేగా 3 అనేది ఏంటంటే యాక్చువల్గా ఫర్ వెజిటేరియన్స్కి చాలా ఉన్నాయి, తర్వాత నాన్ వెజిటేరియన్స్కి ఉన్నాయి. మనం మామూలుగా జనరల్గా చూసుకుంటే కనుక ఫస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఏంటంటే చేపలు. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే అక్రోటు,
వాల్నట్స్, దాన్ని ఇంగ్లీష్లో వాల్నట్స్ అంటాము. తర్వాత ఫ్లాక్సీడ్స్ వచ్చినప్పటికీ అవిసె గింజలు, తర్వాత సబ్జా గింజలు, తర్వాత బాదం, ఇవన్నీ కూడా ఒమేగా 3 ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా డైలీ ఇంటేక్ అట్లీస్ట్ ఆక్రూట్ అనేది 10 గింజలు ఉండేటట్టుగా చూసుకోవాలి. 10 అంటే యాక్చువల్గా క్వాంటిటీ అనేది నేను ఎక్కువ చెప్తున్నాను. సపోజ్ మీరు ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక 3-4 ఇడ్లీస్ తిన్నారు అంటే మనకి ఈచ్ ఇడ్లీ కూడా మనకి 70 క్యాలరీస్ తీసుకున్నా 4 ఇడ్లీస్ అంటే 4x7 అంటే ఆల్మోస్ట్ ఒక 250 క్యాలరీస్ మనకి ఇడ్లీ నుంచి వచ్చేస్తుంది. ఇంకా నాన్ వెజిటేరియన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫిష్ తీసుకుంటారు. సో వాళ్ళకి గుండె సంబంధించిన సమస్యలు ఉన్నా లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నా సరే రెగ్యులర్గా ఫిష్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఏదైనా బేక్ చేసింది కానీ, గ్రిల్ చేసింది కానీ, ఇంకా లేదు లైక్ మాకు ఓవెన్స్ లేవు అదే లేదు బేక్ చేసింది రేడియేషన్ అది అనుకుంటే కనుక గ్రేవీ ఫామ్లో తీసుకుని గ్రేవీ అంతా వదిలేసి ఓన్లీ ఫిష్ పీసెస్ తీసుకున్నా పర్వాలేదు. అంటే డైలీ కూడా ఫిష్ ఇంటేక్ మినిమం 100 grams ఉండాలి. బట్ ఫిష్ తినమన్నాం కదా అనేసి అన్ని రకాల ఫిష్లు కానీ సాల్టెడ్ ఫిష్ కానీ అటువంటిది ఏమొద్దు. సాల్మోన్ అలా దాంట్లో ఎక్కువ ఒమేగా 3 ఉంటుంది, అదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు లేకపోతే అవిసె గింజలైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దెన్ లాస్ట్ థింగ్ సబ్జా గింజలు. సబ్జా గింజలు అంటే చియా సీడ్స్ అంటాం. ఇది కూడా కొంచెం కాస్ట్ వైజ్ తక్కువే. సో ఎవరైతే ఇవి సపోజ్ రెగ్యులర్గా మేము అవిసె గింజలు తీసుకోలేకపోతున్నాం, మాకు బోర్ కొడుతుంది లేకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది, డైజెషన్ అవ్వడం లేదు, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ చాలా కంప్లైంట్స్ వస్తారు. వాళ్ళందరూ ఏంటంటే ఈరోజు 10 వాల్నట్స్ తీసుకున్నారనుకో, రేపు అవిసె గింజలు మీద తీసుకోవచ్చు ఒక 3-4 teaspoons, తర్వాత రోజు సబ్జా సీడ్స్, తర్వాత రోజు ఆల్మండ్స్, అలా అంటే ఒక్కొక్కటి వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది, వెరైటీ చూస్తారు. తర్వాత ఈ 4 items ఉన్న న్యూట్రియంట్స్ అనేవి బాడీకి అనేవి అందుతాయి. ఈ సబ్జా గింజలు కూడా లైక్ డైలీ కూడా ఒక 3-4 teaspoons అంటే మినిమం 3 teaspoons ఉండాలి, మ్యాక్సిమం 6 teaspoons వరకు తీసుకోవచ్చు. అదేంటంటే జస్ట్ మార్నింగ్ ఇప్పుడు డైలీ ఫ్లూయిడ్ ఇంటేక్ అట్లీస్ట్ మినిమం 3 liters పర్ డే అని చెప్తున్నాం అకార్డింగ్ టు హైట్ అండ్ వెయిట్. నార్మల్ హెల్దీ పర్సన్ మినిమం 3 liters వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో లేకపోతే కనుక ఎవరైతే డీటాక్సిఫై స్టమక్ అవ్వాలనుకుంటున్నారు అంటే క్లీనింగ్ అది ఎప్పుడైతే వాటర్ తీసుకుంటారో లేక ఎవ్రీ 1 hour 1 glass వాటర్ తీసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు 3 liters అని చెప్పాను, ఈచ్ బాటిల్లో ఒక 2 teaspoons సబ్జా గింజలు వేసేసుకున్నారనుకో మీకు ఎప్పుడు తాగాలనిపిస్తుంది అప్పుడు తాగేయటమే. సో అలాగ మనకు తెలియకుండా ఆ ఇంటేక్ అనేది వెళ్ళిపోతుంది. దానివల్ల మనం ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాము, తర్వాత ఇన్ఫెక్షన్స్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను వెళ్తున్నాను, నా దగ్గర ఒక టీబీ పేషెంట్ ఉన్నారు అనుకుందాం, బట్ ఏంటంటే నేను హైట్కి కరెక్ట్గా వెయిట్ ఉన్నా లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నా బట్ చూడడానికి అంతా బాగున్నా హెల్దీగా ఉన్నా, బట్ ఏంటంటే లోపల చాలా డెఫిషియన్సీస్ ఉండొచ్చు మనకు తెలియకుండా. అంటే నేను బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోలేదు. సో ఎప్పుడైతే ఆ డెఫిషియన్సీ ఉందో పక్కన టీబీ పేషెంట్ ఆటోమేటిక్గా నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ రిచ్ ఫుడ్స్ అంటే ఒమేగా 3 fatties ఎక్కువగా అయితే తీసుకుంటున్నామో ఆ ఇన్ఫెక్షన్కి టాలరేట్ చేసుకోగలిగే కెపాసిటీ అనేది ఉంటుంది. సో అందుకని నార్మల్ హెల్దీ పర్సన్స్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ, క్యాన్సర్ రిలేటెడ్ పేషెంట్స్ కానీ, ఎనీ పేషెంట్ అంటే ఎనీ పర్సన్, నార్మల్ హెల్దీ పర్సన్ డైలీ ఇంటేక్లో ఇవి ఏదైనా సరే ఒక ఐటెం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఐటమ్స్ అంటే ఏదో మళ్ళీ ఫిష్ కానీ లేకపోతే అవిసె గింజలు కానీ లేకపోతే వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, సబ్జా 5 varieties ఉన్నాయి మనకి. సో 5 days 5 వెజిటేరియన్స్ అయితే 4 days 4 మళ్ళీ అగైన్ రిపీట్. అదేంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీరు ఏ టైంలో తీసుకున్నా పర్వాలేదు. ఎస్పెషల్లీ వాల్నట్స్ ఆల్మండ్స్ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీరు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా క్యాలరీస్ బర్న్ అయిపోతాయి, స్టోర్ అవ్వదు. అదే మీరు నైట్ టైం ఈ ఫుల్ ఫ్యాట్ ఐటెం తీసుకున్నారనుకో, సో నైట్ టైం మనకి యాక్టివిటీ అనేది ఉండదు, జస్ట్ ఏదో మాట్లాడుకుంటాం, టీవీ చూస్తాము, అంతే అయిపోయింది. సో ఏవైతే బాగా ఫ్యాట్ ఐటమ్స్ ఉంటాయో ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, అవన్నీ కూడా డే టైంలో ఇంక్లూడ్ చేసుకోండి. సో ఎవ్రీ 1 hour 5 minutes వాక్. సో ఆటోమేటిక్గా క్యాలరీస్ బర్న్ అయిపోతాయి, ఈ ఎసిడిటీ అనేది ఫామ్ అవ్వదు, న్యాచురల్గానే మనం ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. మళ్ళీ దాని ద్వారా ఏంటంటే ఈ ఒమేగా 3 టాబ్లెట్స్ అనేది మనం తీసుకోకుండా న్యాచురల్గానే మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏమిటి, అవి ఎందులో మనకు దొరుకుతాయి, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. ఇది ఇవాళ ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.